ओके माँ। टापिक चतुर्वर्णालु अंटे इकड़ा गुणाल बट्टी कर्मल बट्टी नालुगु रकालुगा मनं प्रजलंदरिनी विभजिंचवच्चु अदि ए विधंगा अनेदि ई रोज मनं इकड़ा स्क्रीन मीद अक्क फोटो वेस्तदि दानि चूडंडि मनं ए विधंगा अयिते वृद्धि चेंदुतां अनेदि मनकु नीटिगा अर्थमवुतुंदि फस्ट ఇక్కడ గుణాలు బట్టి కర్మల్ని బట్టి నాలుగు విధాల మనుషులను విభజించవచ్చని చెప్పినాం కదా. గుణం అంటే ఏమని తెలుసుకుందాం. గుణం అంటే మన అంతర్ పరిస్థితి లోపల ఉండేదాన్ని. కర్మ అంటే బాహ్యంగా చేసేది. మన గుణాన్ని బట్టి మన కర్మలు ఉంటాయి. లోపల నీకు ఎటువంటి గుణం ఉంటే ఆ విధంగా బయట ప్రవర్తిస్తావు. గుణము కర్మ అనేటివి ఇవి రెండు పెనవేసుకొని రెండు పాములు లాంటివి అని చెప్పారు. ఇప్పుడు పురుషార్థాల్లో ఫస్ట్ కామ అర్థ ధర్మ మోక్ష అని చెప్పడం జరిగింది నాలుగు రకాలుగా. కామ అంటే ఇక్కడ కోరికలు ఏదైనా కావచ్చు, విపరీతమైన కోరికలు. తర్వాత అర్థ అంటే ఇక్కడ కీర్తి, డబ్బు, అహము, నాది అన్న అహంకారము ఇవన్నీ వస్తాయి. ధర్మం అంటే సరైన మార్గము. మోక్షం అంటే మోక్షస్థితి. తర్వాత ఉపాధి, ఒక శరీరానికి శరీరంతో తీసుకుంటే, ఒక మనిషిగా తీసుకుంటే శరీరము మనసు బుద్ధి ఆత్మ. శరీరాన్ని జయించి మనసుని అధిగమించుకొని బుద్ధిస్థితిలో ఉండి బుద్ధిస్థితితో ఆలోచించి ఆత్మకు చేరడం. తర్వాత వర్ణము అంటే మీకు తెలుస్తుంది, వర్ణం అంటే శూద్రుడు వైశ్యుడు క్షత్రియుడు బ్రాహ్మణుడు. వర్ణం విషయాల్లో వస్తే శూద్రుడు వైశ్యుడు క్షత్రియుడు బ్రాహ్మణుడు అన్నాం కదా. ఇక్కడ గుణాల విషయానికి వస్తే తమోగుణం రజోగుణం సత్వగుణం నిర్గుణం. ఈ తమోగుణం అంటే వీడు శరీరంతోనే, శరీరానికి తమోగుణానికి ఎగ్జాంపుల్ కుంభకర్ణుడు, తినడం పండడం అంత మాత్రమే తెలుసు ఇతనికి, ఇంక వేరేం తెలియదు. ఎందుకంటే శరీరాన్ని గురించి శరీరంతో ఉంటాడు, శరీరం నాది నేనే శరీరాన్ని అని అనుకొని ఉంటాడు కాబట్టి శరీరం మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి తినడం పడుకోవడం ఇంతే. ఇంకా మనసు, మనసు విషయానికి వస్తే పోలిక రజోగుణం, మనసు అన్నా రజోగుణం అన్నా ఎవరితో పోల్చారంటే రావణాసుడితో పోల్చారు. ఈయనొచ్చి తన మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటాడు. తర్వాత కీర్తి కామాలకు అంతులేని సుఖాలు వ్యాచిస్తాడు. అతనికి సుఖం కావాలి మొత్తానికి, అది మంచిదా చెడుదా లేదు, ఇప్పుడు మనసు కోరిందా దాన్ని అమలు పరచడమే, దానివల్ల పర్యవసానాలు ఎట్లొస్తాయి అనేది కూడా ఆలోచన విచక్షణ జ్ఞానం లేకున్నట్లు మనసు చెప్పినట్లు వినేవాడే రావణుడు. ఇంకా సత్వగుణం అంటే బుద్ధితో ఆలోచించేవాడు క్షత్రియుడు అని పోల్చుకున్నాం కదా. ఈయనొచ్చి బుద్ధితో ఉంటాడు కాబట్టి సరైన మార్గాన్ని ఎంచుకుంటాడు, ధర్మంగా జీవిస్తాడు విభీషణుడు. ఇంకా రావణుడు, ఈయన మోక్షస్థితిలో ఉంటాడు, ఆత్మే తన అనుకుంటాడు, నిర్గుణుడు. ప్రతి ఒక్కరూ ఒక మనిషి తమో గుణాన్ని రజోగుణాన్ని సత్వగుణాన్ని అతిక్రమించి నిర్గుణుడుగా మారాలి. అంటే కుంభకర్ణుని రావణ్ణి విభీషణుని తొక్కేసి రాముడుగా మారాలి. అదే ఒక కీటక దశలో కీటకం గురించి మనకు పోల్చుకుంటే ఒక గుడ్డు దశ నుంచి లార్వా దశ, లార్వా అంటే అందరు తెలుస్తుంది, కొంచెం ఒక తోక మాత్రమే ఏర్పడి ఉంటుంది. తర్వాత గొంగల పురుకు పాకే దశలో వస్తుంది, అంటే ఏది తినగలదు, తర్వాత నడవగలదు, ప్రకృతిని ఆస్వాదించగలదు లార్వా దశ. ఇప్పుడు చెప్పింది అక్క పీప దశ అని, అది మూడో దశ. కానీ ఎప్పుడైతే సీతాకోక చిలక ఎగరగలదో అప్పుడే దాని పరిపూర్ణత అనేది పెరుగుతుంది. అంటే అండ దశ నుంచి సీతాకోక చిలక దాకా వచ్చినప్పుడు పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది. తర్వాత యోగాల విషయంలో వస్తే భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం. అంటే భక్తి యోగం కన్నా గొప్పది కర్మయోగం, కర్మయోగం కన్నా గొప్పది జ్ఞాన యోగం, జ్ఞాన యోగం కన్నా
గొప్పది ధ్యాన యోగం. నిన్న చెప్పుకున్నాము భక్తి యోగం అంటే పూజలు వ్రతాలు నోములు ఇలా చేసే భక్తి యోగం అని, కర్మయోగం అంటే సేవలు యజ్ఞాలు యాగాలని, జ్ఞాన యోగం అంటే శాస్త్రీయ పరంగా తెలుసుకున్న దాన్ని జ్ఞాన యోగం అని, ధ్యాన యోగం అంటే ఆత్మతో మనము శ్వాసను గమనించి నీ యొక్క మోక్ష స్థితిని పొందడమే ధ్యాన యోగం అని చెప్పుకున్నాము. మనము ఇది తాపసి జ్ఞాని అని కూడా చెప్పుకున్నాము. అన్నిటికన్నా గొప్పవాడు ఎవరయ్యా అంటే జ్ఞాని అని చెప్పుకున్నాము. ఇలా దశలు, ఈ మనం చివరి దశ లాస్ట్ దశ ఏదంటే నాలుగో దశ, మోక్షము, ఆత్మ, బ్రాహ్మణుడు, నిర్గుణుడు, రాముడు, సీతాకొక్క చిలక, ధ్యాన యోగం, ఇట్లా జ్ఞాని, ఇవి లాస్ట్ దశ. అంటే ఇవి అన్ని జయించాలి మనము. కోరికలను జయించి మనసును కంట్రోల్ చేసుకొని బుద్ధితో ఉండి ఆత్మను చేరుకోవడమే చివరి దశ. వర్ణాల్లో కూడా, అంటే వర్ణం అంటే నాకు తెలుసుకున్నాం అనుకుంటా, అంటే శూద్రుడు, వైశ్యుడు, క్షత్రుడు, వీరందరికన్నా ఏది గొప్ప అంటే బ్రాహ్మణుడు. ఇట్లా గుణాల గురించి మనుషులతో పోల్చుకుంటే ప్రతి మనిషి రాముడిలాగా కావాలి, ప్రతి మనిషి రాముడి దాకా అయ్యి ఆత్మతో మమేకమై మోక్షస్థితిని పొందాలి. తర్వాత మనిషి తన జన్మ పరంపరలో క్రమక్రమంగా ఈ నాలుగు పరిస్థితులను అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవిస్తాడు. ప్రతి జన్మలో ఒక్కొక్క మట్టి ఎక్కుకుంటూ వస్తాడు. ఈ జన్మలో శరీరం నువ్వు అని తిండి తిని నిద్రకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళ ఉంటారు. చాలా మంది ఉంటారు చూడు, బద్ధకంగా ఉంటారు. వాళ్ళకి బాధ్యత అనేదే లేకోకుండా తినడమా ఉండడమా, తినడమా ఉండడమా, ఇంత మాత్రం ఉంటది. నెత్తి మీద ఎంత కష్టమని దాన్ని గ్రహించరు, ఏమి నా ఫ్యూచర్ అని కూడా గ్రహించరు. వాడు అంత ఎంత బద్ధ కష్టడు ఉంటాడంటే వాడు ఉండి కూడా వేస్ట్ అన్నట్లు ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతుంటారు. అట్లాంటి మనుషులు కూడా మనకు కనపడుతూనే ఉంటారు. వాడు కుంభకర్ణతో సమానం. తర్వాత రావణ లాంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. వాడు మనసుకి ఏం దొచ్చిందా ఆ విధంగా చేస్తుంటాడు. ప్రతి మనిషి ఇటువంటి దశలను తీసుకొని ఎప్పుడో ఒకసారి లాస్ట్కి చివరికి రాముడు లాంటి దశ తీసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా వరకు ధ్యానం చేసే వాళ్ళంతా విభీషణులాగా ఉంటారు, ఎందుకంటే ధర్మ మార్గంలో అనుసరిస్తారు కాబట్టి. ఇంకా ఏం చెప్పాడంటే శుద్ధ సాత్వికులుగా ఉండి నిర్గుణులుగా అవ్వాలి, మోక్ష సామ్రాజ్యాన్నే ఏలాలి, పరిణితి చెందిన సీతాకోక చిలకల్లా ఉండాలని, శ్రీరాముడు లాంటి జ్ఞానులు సిద్ధులు ప్రతి ఒక్కరు కావాలని చెప్పారు. ఇంకా మన గురువు గారు అయితే మన ధ్యేయం ఏమయ్యా అంటే శుద్ధ సాత్వికలుగా ఉండాలి, నిర్గుణులుగా ఉండాలి, నిర్గుణులుగా త్వరపడండి, నిర్గుణులుగా అవ్వడానికి త్వరగా మారండి అని చెప్పారు. అంటే మనం ఉండాల్సింది రాముళ్ళ. మనము మనకి ఎంత గొప్ప అవకాశం అంటే ఈ జన్మలోనే, ఈ జన్మలో కుంభకర్ణలాగా ఉన్నాం మనము. ప్రజెంట్ జ్ఞానం అనేది తెలియకముందు రావణాసుల మనసుతో కూడా ఆలోచించడం, మనసు ఎట్లా పరిగెత్తితే అట్లా పరిగెత్తున్నాం. తర్వాత జ్ఞానం ఎప్పుడైతే అందుకున్నామో, ధ్యాన మార్గం ఎప్పుడైతే వచ్చినామో, ధర్మంగా జీవించడం మొదలు పెట్టడం చిన్న చిన్నగా, అదే ధర్మంగా జీవించుకుంటా సాధన పెంచి జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణ ఎప్పుడైతే మొదలు పెడుతున్నామో అందరూ రాముళ్ళ సీతాకోక చిలకలా అవ్వడానికి సిద్ధం అవుతున్నాం. మనం ఇంకా మోక్షం అందుకొని ప్రతి ఒక్కరు పరిపూర్ణ రాముళ్లాగా, పరిపూర్ణ సీతాకోక చిలకలా ఉండిపోవాలన్నదే మన గురువు గారి లక్ష్యము. మనం ఉండడమే కాదు, ప్రతి ఒక్కరిని ఒక రాముళ్ళ తయారు చేయాలి, ప్రతి ఒక్కరు ఒక సీతగా మారాలి అన్నదే మన ధ్యేయం. అప్పుడైతేనే ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ ప్రపంచం మీదకి, భూమి మీదకి వచ్చేది. ప్రతి ఒక్కరూ తమదైన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరిని రాముళ్ళ చేయాలనేదే మన గురువు గారి కోరిక, మన లక్ష్యం. దీనికోసమే మనం ఒక ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్క ధ్యాని భూమి మీదకి వచ్చింది. ఎవరైనా ఒక్క ధ్యానం తెలిసినాక ఒక్క పిరమిడ్ మాస్టర్ అని ఊరికే ఉన్నారా? లేదు. వెంటనే మనం ఒక దాన్ని ఒక అంటువ్యాధిలాగా తీసుకున్నాం. మనకు తెలిసిన వెంటనే మనకు ఈ రిజల్ట్ అయితే వచ్చిందో వెంటనే చెప్తాం. నేను ఒక మేడము క్లాస్ కూడా విన్నాను, సీమా మేడం, దాంట్లో ఆమె చేయదు కానీ ధ్యానము కొడుకుకి, పిల్లలకి, తండ్రికి అందరు చెప్పేది. అంటే ధ్యానం అంటే మంచిది, వినడానికే చెవులకి ఎంత ఆనందం ఇస్తుందో ధ్యానం అనే మాట. అట్లా వాళ్ళు ఆచరించకపోయినా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
ప్రతి ఒక్కరు ఆ స్థితికి చేరుకోవాలి, మోక్ష స్థితికి అనేది చేరుకోవాలి. దాన్ని మనం లక్ష్యంగా తీసుకొని అమలు పరచాలి. ఓకే మాస్టర్స్, నాకు తెలిసిన ఇంత అంతో జ్ఞానంతో చెప్పినాను, ఇంకా ఎంతో ఉండొచ్చు. నాకైతే నాకు అర్థమైన విధంగా చెప్పాను మాస్టర్స్, ఏమైనా పొరపాట్లు దొరికింటే కనుక సారీ. జై పత్రిజీ.